నారాయణ గారి ఆదేశానుసారం మరియు గౌరవ మంత్రి వర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు రాయచోటి నియోజకవర్గం మొత్తం మన తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో అధికారులు పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. మన బడుగు బలహీన వర్గాల సంక్షేమే ధ్యేయమని, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని ముందుకెళ్లిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమం దిశగా మరి సామాజిక భద్రత కల్పించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో 35 రూపాయల పింఛన్ను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది మన నందమూరి తారక రామారావు గారు. ఆయన బాటలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన 200 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి మరి కేవలం ప్రతి సంవత్సరం 25 రూపాయలు పెంచి మరి ఆయన ఇవ్వడం జరిగింది. మరి ప్రజలు అడిగితే ఆయన దబాయించడం జరిగింది. 2014 సంవత్సరంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 1000 రూపాయలు పెంచి సంతకం చేయడం జరిగింది. మరి అలాగే మరొకసారి 1000 రూపాయలు పెంచి 2000 రూపాయలు పెన్షన్ను ఇవ్వడం జరిగింది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 1000 రూపాయలు ఒకేసారి 3000 రూపాయలు ఇస్తానని చెప్పి అంటే 2000 రూపాయలు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. కేవలం 1000 రూపాయలు పెంచుతానని చెప్పి అది కూడా దఫాలుగా 250 రూపాయలు ప్రతి సంవత్సరము పెంచుతానని చెప్పి అది కూడా అరాకోరా కట్ చేస్తూ మరి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4000 పెంచుతానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తూ మరి ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు కూడా 1000 రూపాయలు అంటే 3 నెలలు 3000 రూపాయలు 4000 7000 రూపాయలు మరి రోజు ప్రతి ఇంటి దగ్గర అవ్వా తాతలకు మరి ఎన్టీఆర్ భరోసా కింద ఇవ్వడం జరిగింది. ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. 14 రకాల పెన్షన్లు ఇచ్చిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే ఆ గొప్ప మనసున్న నాయకుడు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఇద్రాలకు, చేనేత కార్మికులకు, డబ్బు కార్మికులకు మరి ఎవరైతే చెప్పులు ఎప్పటి నుండో కుడుతున్నారో వారికి, కళాకారులకు మరి ఎవరి దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికి ఉన్నాయో వారికి కూడా మరి అలాగే డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు కూడా మరి ఈ విధంగా 14 రకాల పింఛన్లు ఇచ్చిన ఘనత ఎవరిదంటే మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మన గౌరవ మంత్రి వర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మరి ఈరోజు వారి యొక్క సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ప్రతి వార్డు రూమ్కు తిరిగి తిరిగి మరి పెన్షన్లు మరి ప్రతి ఒక్కరికి అందే విధంగా మరి ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి అందరి చేతులెత్తి నేను సవినయంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారికి పాదాభివందనం చేస్తూ అలాగే మంత్రి వర్యులు గౌరవనీయులైన రామప్రసాద్ రెడ్డి గారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.